హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు టీవన్ అకాడమీ మై సెల్ఫ్ సుధీర్ కుమార్ ఫ్రెండ్స్ మనం ఇండియన్ జాగ్రఫీ సంబంధించి ప్రీవియస్ ఇయర్ ఎంసిక్యూస్ డిస్కస్ చేస్తున్నాం కదా సో ఈరోజు మరికొన్ని ఎంసీక్యూస్ చూద్దాం సో ఫస్ట్ క్వశ్చన్ గాడ్విన్ ఆస్టిన్ శిఖరం ఏ పర్వత శ్రేణులలో ఉంది అని అడుగుతున్నాడు గాడ్విన్ ఆస్టిన్ అనే పర్వ శిఖరం ఏ పర్వత శ్రేణులలో ఉంది అని అడుగుతున్నాడు సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి కారంకోరం సెకండ్ ఆప్షన్ వచ్చేసి జలాదర్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి పీర్పంజల్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి శివాలిక్ ఫ్రెండ్స్ ఈ రేంజెస్ అన్నీ కూడా మనకి హిమాలయన్ రేంజెస్ అనమాట హిమాలయస్ యాక్చువల్ యాక్చువల్గా వచ్చేసి ట్రాన్స్ హిమాలయాస్ గ్రేటర్ హిమాలయాస్ ఇన్నర్ హిమాలయాస్ ఔటర్ హిమాలయాస్ అని చెప్పేసి మనం విభజించుకున్నాం సో సో వీటి గురించి ఒకసారి డిస్కస్ చేసుకునే ముందు ఈ గాడ్విన్ యాస్టిన్ యాక్చువల్గా గాడ్విన్ యాస్టిన్ని మనం కే టు శిఖరం అని కూడా అంటాం ఓకే కే టు శిఖరం అని ప్లస్ మౌంటైన్ ఆఫ్ ది మౌంటైన్స్ అని మౌంటైన్ ఆఫ్ ది మౌంటైన్స్ ఏషియాస్ బోన్ అని చెప్పేసి కూడా ఈ గాడ్విన్ యాస్టిన్ అంటాము సో ఇంకో విషయం ఏంటి అంటే దీని క్వీన్ ఆఫ్ ది మౌంటైన్ అని కూడా అంటాం క్వీన్ ఆఫ్ ది కారం కోరం క్వీన్ ఆఫ్ ది మౌంటైన్ అని కూడా అంటాం ఓకే మౌంటైన్ యొక్క క్వీన్ ఆఫ్ ది మౌంటైన్ ఓకే కే టూ వచ్చేసి ఎందుకు కే టూ అంటే ఇది ప్రపంచంలోనే ఎవరెస్ట్ తర్వాత హయ్యెస్ట్ అంటే సముద్ర మట్టం నుంచి అత్యంత ఎక్కువ ఎక్కువ అత్యంత ఎత్తులో ఉన్నటువంటి పర్వతం ఏది అంటే ఈ గాడ్విన్ అష్టం ఆస్టిన్ ఓకే ఈ గాడ్విన్ నష్టన్ వచ్చేసి మెయిన్గా ఏ కా ఏ రేంజ్ ఏ రీజియన్లో ఉంది అంటే ఏ మౌంటైన్ రీజియన్స్లో ఉంది అంటే కారంకోరం ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ కారంకోరం రేంజ్ ఏదైతే ఉందో ఆ రేంజ్లో ఆ పర్వత శ్రేణులలో ఈ గాడ్విన్ ఆస్టిన్ అనేది ఉంది ఓకే ఒకసారి కనుక చూసుకున్నట్లయితే మనం డివిజన్ ఆఫ్ ది హిమాలయాస్ కనుక చూసుకున్నట్లయితే ట్రాన్స్ హిమాలయాస్ మెయిన్గా నార్త్ నుంచి సౌత్ కనుక తీసుకున్నప్పుడు మొట్టమొదటిసారిగా వచ్చేది ట్రాన్స్ హిమాలయాస్ దీంట్లోనే లదాఖ్ రేంజ్ జస్కర్ రేంజ్ హిందూ కుష్ అలాగే కారంకోరం రేంజ్ అనేది ఈ ట్రాన్స్ హిమాలయస్లో ఉంటాయి అలాగే గ్రేటర్ హిమాలయాస్ ఆర్ హిమాద్రి ఈ రేంజెస్ వచ్చేసి చాలా మట్టికి ప్రపంచంలో అత్యంత ఎత్తున ఎత్తైనటువంటి పర్వతాలలో దాదాపుగా ఈ గ్రేటర్ హిమాలయస్ ది హిమాద్రి పర్వత శ్రేణులలోనే లొకేట్ అయి ఉంది ఏంటి ఎవరెస్ట్ కానీ ఇలాంటివన్నీ ఓకే లెస్సర్ హిమాలయాస్ ది మిడిల్ హిమాలయాస్ అంటారు ఇవేంటి అంటే మెయిన్గా దౌలధార రేంజ్ ఏదైతే ఉందో అవన్నమాట శివాలిక్ ఆర్ అవుటర్ హిమాలయాస్ మన అందరికీ తెలిసిందే ప్లస్ ఈస్టర్న్ హిమాలయాస్ హిల్స్ ఆర్ పూర్వాంచల్ మెయిన్గా అరుణాచల్ ప్రదేశ్ నాగాల్యాండ్ మణిపూర్లో లొకైనటువంటి లొకేట్ అయినటువంటి ఈ మౌంటైన్స్ని పూర్వాంచల్ ఆర్ నా ఏమని ఈస్టర్న్ హిల్స్ అని అంటాం ఓకే ఒకసారి కనుక మ్యాప్లో కనుక అబ్జర్వ్ చేస్తే మనకు గాడ్విన్ వచ్చింది కే టూ వచ్చేసి ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ లెవెన్ మీటర్స్తో ఎయిట్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ లెవెన్ మీ మీటర్స్తోని మనకి కారంకోరం రేంజ్ ఇది కారంకోరం రేంజ్ ఓకే ఇది లదాఖ్ రేంజ్ ఇది వచ్చేసి జస్కర్ రేంజ్ ప్లస్ ఇది వచ్చేసి హిందూకుష్ రేంజ్ ఇదంతా కూడా ఇక్కడ వచ్చేసి పామిర్ నాట్ ఉంటుంది ఓకే ఇది వచ్చేసి పామిర్ నాట్ సో ఈ రేంజెస్ అన్నీ కూడా మనకి ఇవి ట్రాన్స్ హిమాలయస్ రేంజెస్ ఓకే మనం నెక్స్ట్ వచ్చేసి గ్రేటర్ హిమాలయాస్ నార్త్ నుంచి సౌత్కి వచ్చే టైంలో ఇదంతా కూడా గ్రేటర్ హిమాలయస్ ఈ రేంజ్లోనే మౌంట్ ఎవరెస్ట్ కూడా లొకేట్ అయి ఉంది ఓకే కాంచన్జంగా ఓకే ఈ ఈ ఈ మౌంటైన్స్ ఈ గ్రేటర్ హిమాలయస్లో ఉంది అలాగే పీర్ పాంజాల్ నెక్స్ట్ ధౌలాదార్ రేంజ్ ఇవచ్చేసి ఇన్నర్ హిమాలయస్ ఓకే ఇదంతా కూడా ఇన్నర్ హిమాలయస్ కిందకి వస్తుంది ఓకే నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇది శివాలిక్ ఓకే సో ఇప్పుడు క్లియర్గా ఉంది కదా నార్త్ ఈస్ట్కి వచ్చేసరికి అంటే ఇదేదైతే ఉందో ఈ రీజియన్లో ఉన్నటువంటి పర్వతాలను పూర్వాంచల్ ఈస్టర్న్ హిల్స్ అంటాం ఓకే సో ట్రాన్స్ హిమాలయాస్ ప్లస్ గ్రేటర్ హిమాలయాసు నెక్స్ట్ వచ్చేసి ఇన్నర్ హిమాలయాస్ తర్వాత శివాలిక్ ఆర్ అవుటర్ హిమాలయస్ ఇట్స్ క్లియర్ ఓకే నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే సో ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి మౌంటైన్ రేంజెస్ ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే కోరం రేంజ్లో మనకి ఏముంది కే టూ ఎయిట్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ లెవెన్ మీటర్స్తో కే టూ ఇస్ ద సెకండ్ హైయెస్ట్ అనమాట ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఎవరెస్ట్ ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయి ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ మీటర్స్తోని ఫస్ట్ ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం ఏది అంటే అది ఎవరెస్ట్ చూడండి చాలా మట్టికి ప్రపంచంలో ఉన్నటువంటి అత్యత్ అత్యన అత్యంత ఎత్తైనటువంటి శిఖరాలన్నీ కూడా ఈ గ్రేటర్ హిమాలయాస్ ఈ గ్రేటర్ హిమాలయాస్ ఏదైతే ఉందో ఈ ప్లేస్లోనే లొకేట్ అయి ఉంది సో గారో కాశీ జాంతియా ఇవన్నీ కూడా పూర్వాంచల్లో ఉన్నాయి అంటే ఈస్టర్న్ హిల్స్ అనమాట ఓకే ఇది క్లియర్ మ్యాప్ అనమాట ఒకసారి జాగ్రత్త చూసుకోండి హిందూ కుషిదంతా ట్రాన్స్ హిమాలయాస్ గ్రేటర్ హిమాలయాస్ తర్వాత ఇన్నర్ హిమాలయాస్ తర్వాత వచ్చేసి శివాలిక్ ఔటర్ హిమాలయాస్ హిమాలయాస్ ఈస్టర్న్ హిమాలయాస్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే కింది వాణిలో స్వచ్ఛమైన శక్తి వనరు ఏది అని అడుగుతున్నాడు సో ఏది పొల్యూషన్ లేకుండా ఎక్కువగా విద్యుత్ని ఇస్తుంది అని చెప్పేసి అంటే విద్యుత్ ప్రొడక్షన్లో ఏది స్వచ్ఛంగా ఉంటుంది అంటే స్వచ్ఛ స్వచ్ఛ స్వచ్ఛమైనదిగా ఉంటుంది అని అడుగుతున్నాడు మెయిన్గా అణుశక్తి తర్వాత సెకండ్ ఆప్షన్ వచ్చేసి వాయుశక్తి థర్డ్ ఆప్షన్ వచ్చేసి జలశక్తి ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి శిలాజ ఇంధనం ఫ్రెండ్స్ మనకి ఏంటంటే పొల్యూషన్ ద్వారా పొల్యూషన్ ఇవ్వకుండా శక్తినిచ్చేటువంటి వనరు ఏది అని అడుగుతున్నాడు సో ఇక్కడ కన్ఫ్యూజన్ అవుద్ది ఎందుకు అంటే చాలా మట్టికి అనుశక్తి నుంచి ప్లస్ శిలాజ ఇంధనం అంటే పెట్రోలియం కానీ ఇవన్నీ ఉంటాయి కదా క్రూడాయిల్ కానీ ఇవి పొల్యూషన్ ఇస్తాయి మెయిన్గా మనకి ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే వాయుశక్తి ఉన్ను జలశక్తి యాక్చువల్గా ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు చాలా మటుకి నేను కూడా కన్ఫ్యూజ్ అవుతాను ఎందుకంటే ఈ రెండు కూడా పొల్యూషన్ లేనటువంటి శక్తి పొల్యూషన్ ఇవ్వ పొల్యూషన్ లేకుండా శక్తిని ఇచ్చేటువంటి వనరులు కాకపోతే ఇక్కడ అనలైసిస్ కనుక చూసుకున్నట్లయితే వాయుశక్తిలో ఎక్కువగా పొల్యూషన్ అనేది చాలా మటుకి తక్కువగా ఉంటుంది జలశక్తిలో కూడా చాలా తక్కువగానే ఉంటుంది కానీ ఎందుకు ఇచ్చిండో తెలియదు మెయిన్గా ఇది కొంచెం టెంటేటివ్ ఆన్సర్ సో మెయిన్గా ఏంటంటే వాయుశక్తి అని చాలా కీలలో మాత్రం చాలా కీసులో వాయుశక్తి అనే ఉంది జలశక్తి ఏంటంటే నా అంచనాల ప్రకారం నేనేమనుకుంటున్నాను రివర్ కోర్స్ ఏదైతే ఉందో ఆ రివర్స్ కోర్సుని మనము డైవర్ట్ చేసి అక్కడ నుంచి అంటే డ్యామ్ని కన్స్ట్రక్షన్ చేసి కొంచెం రివర్ డ్యా ఏమంటారు రివర్ కోర్స్ని డ్యామేజ్ చేయడం జరుగుతుంది కాబట్టి దానివల్ల ఏమైనా పొల్యూషన్ అవుతుందేమో నేను అనుకుంటున్నాను కానీ అలాంటిది ఏమి ఉండదు మెయిన్గా నాకు ఎందుకైతే నాకైతే తెలీదు సో మెయిన్గా అయితే నేను వాయుశక్తి చాలా మటు కీస్లలో ఉంది ఒకసారి గమనించండి చాలా మటుకి ఇది టెంటెటివ్ అంటే ఎలిమినేటెడ్ కావచ్చు నాకు తెలుసు ఎలిమినేటెడ్ క్వశ్చన్ కాకపోతే ఇది ఆల్రెడీ అడిగిండు ఈ విధంగా కూడా క్వశ్చన్స్ అడుగుతాడు అని చెప్పేసి చూచడం కోసం ఈ క్వశ్చన్ ఇక్కడ పెట్టడం జరిగింది ఇది ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్లో వచ్చింది కాబట్టి మేము ఇక్కడ పెట్టడం జరిగింది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం అత్యధిక లింగ నిష్పత్తి గల రాష్ట్రం ఏది అని అడుగుతున్నాడు ఓకే లింగ నిష్పత్తి అంటే ఆల్రెడీ మనకు తెలుసు సెక్స్ రేషియో ఈస్ నథింగ్ బట్ వెయ్యి మంది పురుషులకి ఎంతమంది మహిళలు ఉన్నారు అని తెలిపే రేషియోనే సెక్స్ రేషియో సింపుల్గా చెప్పాలి అంటే ఓకే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి కేరళ సెకండ్ ఆప్షన్ వచ్చేసి తమిళనాడు థర్డ్ ఆప్షన్ వచ్చేసి గుజరాత్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ ఫ్రెండ్స్ మన అందరికీ తెలుసు మెడికల్గా కానీ అన్నిటి వైద్యపరంగా అలాగే ఎడ్యుకేషన్లో చాలా మటుకి డెవలప్ అయిన స్టేట్ ఏది అంటే అది కేరళ సో ఈ లింగ నిష్పత్తిలో కూడా కేరళ అనే టాప్లో ఉంది ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే ఒకసారి కనుక టూ థౌసండ్ లెవెన్ సెన్సెస్ ప్రకారం అంటే టూ థౌసండ్ వన్ టూ లెవెన్ సెన్సస్ ప్రకారం కనుక చూసుకున్నట్లయితే ఇది ఇండియా యొక్క పూర్తి ఇండియా యొక్క పూర్తి సెక్స్ రేషియో అంతా నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ టూ థౌసండ్ వన్లో వచ్చేసి నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ ఇలా కూడా అడగచ్చు టూ థౌసండ్ వన్ నుంచి టూ థౌజండ్ లెవెన్కి ఎంతవరకు సెక్స్ రేషియో పెరిగింది అని అంటే పెరిగిందా తగ్గిందా లేదని కూడా అడగవచ్చు ఇది వివిధ రాష్ట్రాల యొక్క సెక్స్ రేషియోసు టూ థౌజండ్ వన్ టూ థౌజండ్ లెవెన్ సో మనకి కేరళ వచ్చేసి థౌసండ్ ఎయిటీ ఫోర్తోని టాప్లో ఉంది ఓకే సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంది అంటే ఏపీ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ది కొంచెం తేడా ఉంటుంది ఎందుకంటే ఇది టూ థౌజండ్ లెవెన్లో టూ థౌసండ్ ఫోర్టీన్లో మనకు తెలంగాణ ఫామ్ అయింది కదా సో దాని ప్రకారం ఏపీది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ది వచ్చేసి ఇక్కడ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ సెవెన్ ఇది ఓకే నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ సెవెన్ అలాగే దీంట్లో తెలంగాణ లేదు తెలంగాణది వచ్చేసి మన తెలంగాణది వచ్చేసి నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ ఓకే సెక్స్ రేషియో ఓకే ఇది గుర్తుంచుకోవాల్సిన విషయము సో ఈ టేబుల్ని ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఓకే అలాగే లీస్ట్ పొజిషన్లో ఉన్నటువంటిది ఏది అంటే హర్యానా ఓకే హర్యానాలో వచ్చేసి లీస్ట్ పొజిషన్లో ఉంది ఓకే హర్యానా ఎక్కడ ఉందండి హర్యానా ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్తో లీస్ట్ పొజిషన్లో ఉంది అన్నిటికంటే తక్కువ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే వార్షిక ఉష్ణోగ్రత వ్యత్యాసం వార్షిక ఉష్ణోగ్రత వ్యత్యాసం గరిష్టంగా ఉండే నగరం ఏది అని అడుగుతున్నాడు అంటే లీస్ట్ ప్లస్ అలాగే హయెస్ట్ని కనుక ఫ్లక్చువేషన్స్ ఏ స్టే ఏ డిస్టిక్లో ఏ సారీ ఏ సిటీలో ఎక్కువగా ఉన్నాయని అడుగుతున్నాడు అంటే హైయెస్ట్ లోయెస్ట్ టెంపరేచర్స్ ఫ్లక్చ్యువేషన్ ఎక్కడ ఎక్కువగా ఉంది అని అడుగుతున్నాడు సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి హైదరాబాద్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి ముంబై థర్డ్ ఆప్షన్ వచ్చేసి విశాఖపట్నం ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి న్యూఢిల్లీ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఆన్సర్ తెలియకపోయినప్పటికీ కొంచెం ఫిజికల్ జాగ్రఫీ కనుక ఐడియా ఉంటే ఇక్కడ ఆన్సర్ అనేది రాబట్టవచ్చు ఓకే ఇలాంటి క్వశ్చన్స్ కొంచెం క్రిటికల్గానే ఉంటాయి కాకపోతే ఇక్కడ మనం కామన్ సెన్స్ని యూజ్ చేయాలి మెయిన్గా సముద్ర మట్టానికి దగ్గరగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే యావరేజ్ టెంపరేచర్స్ అనేవి చాలా మటుకు ఫ్లక్చ్యుయేషన్స్ అవ్వవు ఓకే సముద్ర మట్టం దగ్గర ఉన్నటువంటి ప్రాంతాల్లో యావరేజ్ ఫ్లక్చువేషన్స్ అనేవి చాలా మటుకు తక్కువగా ఉంటుంది అంటే సపోజ్ కనిష్ట ఉష్ణోగ్రత పదిహేను డిగ్రీలు అనుకుందాం గరిష్ట ఉష్ణోగ్రత ఇరవై డిగ్రీలు ఉందనుకుందాం సో ఇది యావరేజ్ టెం వీటిని రెండింటిని కలిపితే ఎంత వస్తుంది ఫార్టీ అంటే యావరేజ్ టెంపరేచర్ వచ్చేసి ట్వంటీ డిగ్రీ సెంటిగ్రేడ్ అనుకుందాం జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను కానీ మెయిన్గా ఒక దగ్గర ఏమవుతుంది అంటే మెయిన్ ల్యాండ్ సముద్ర మట్టం నుంచి దూరం పోయే కొద్దీ ఫ్లక్చువేషన్స్ అనేటివి చాలా వరకు ఉంటాయి అన్నమాట సో మెయిన్గా మనకి నార్త్ సైడ్ కనుక తీసుకున్నట్లయితే నార్త్కి ఏమవుతుంది మనకు హిమాలయాస్ ఉండడం వల్ల చలికాలంలో ఎక్కువగా జీరో డిగ్రీస్కి పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో ఆ టెక్నిక్ని కూడా యూజ్ చేయొచ్చు ఇక్కడ ఏంది మనకు మోస్టర్గా హైదరాబాద్ కానీ ముంబై కానీ విశాఖపట్నం కానీ సౌత్ స్టేట్స్లలో ఉన్నటువంటి సిటీస్ ఓకే ప్లస్ అలాగే విశాఖపట్నం ముంబై వచ్చేసి మనకి ఎక్కడున్నాయి సముద్ర తీరానికి దగ్గరగా ఉన్నటువంటి హైదరాబాద్ వచ్చేసి మనకు తెలుసు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైతే కానీ యావరేజ్ ఫ్ల ఫ్లక్చువేషన్ అనేది చాలా తక్కువ సో న్యూఢిల్లీలో ఏదైతే న్యూఢిల్లీ ఉందో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ న్యూఢిల్లీలో యావరేజ్ టెంపరేచర్స్ అనేవి ఫ్లక్చువేషన్ అవుతూ ఉంటాయి కనిష్ట ప్లస్ గరిష్ట ఉష్ణోగ్రతలు అనేది వార్షిక వార్షిక పరంగా చూసుకున్నట్లంటే సంవత్సరం పొడవునా చాలా మటుకు అంటే జనవరి నవంబర్ ఈ శీతాకాలం టైంలో జీరో డిగ్రీస్కి వెళ్తే సమ్మర్లో ఫార్టీ డిగ్రీస్ వరకు కూడా రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో జీరో డిగ్రీస్ కానీ ఈ స్టేట్స్లలో సారీ ఈ సిటీస్లలో అంత ఫ్లక్చువేషన్ ఉండదు ఓకే ఒకసారి కనుక గమనించినట్లయితే చూడండి చాలా జాగ్రత్తగా ఇక్కడ చూడండి ఓకే మ్యాక్సిమం వచ్చేసి ఇది మాక్సిమం లైన్ వచ్చేసి రెడ్ కలర్లో ఉంది మినిమం లైన్ వచ్చేసి బ్లూ కలర్లో ఉంది ఓకే ఇది వచ్చేసి మెయిన్గా ఫ్లక్చువేషన్ చూడండి ఒకే ఒకేసారి ఎంత వరకు వెళ్ళింది ఫార్టీ డిగ్రీస్ వరకు వెళ్ళింది అలాగే లీస్ట్లో వచ్చేసి ఫైవ్ డిగ్రీస్ లోపే ఉంది ఓకే చూసుకోండి ఇది నవంబర్లో వచ్చేసి ఇంకా తక్కువగా ఉంది అంటే జీరో డిగ్రీస్కి దగ్గరగా ఉంది వన్ డిగ్రీ అంటే వన్ డిగ్రీ సెంటీగ్రేడ్ మాత్రమే ఉంది ఓకే ఇది యావరేజ్ ఫ్లక్చువేషన్ సో ఈ విధంగా ఫ్లక్చ్యువేట్ అవుతుంది కానీ మన ముంబై కానీ అలాగే వైజాగ్ కానీ ప్లస్ హైదరాబాద్లో ఈ ఫ్లక్చువేషన్స్ అనేటివి ఉండవు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే వరద మైదాన మండలీకరణ వరద మైదాన మండలీకరణ పద్ధతి ప్రభావవంతమైనది అంటే దేనికి ప్రభావవంతమైనది అని అడుగుతున్నాను సో దీంట్లో ఆప్షన్స్ కనుక చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి రాబోయే వరద సూచన గురించి రాబోయే వరద సూచన సెకండ్ ఆప్షన్ వచ్చేసి వరద నిరోధకం థర్డ్ ఆప్షన్ వచ్చేసి వరద నిర్వహణ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి వరద నిర్ధారణ ఓకే మెయిన్గా ఈ ఏదైతే ఫ్లడ్ కంట్రోల్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించింది సో ఇది మెయిన్గా దీని ద్వారా ఏంటంటే ముందస్తుగా రాబోయే వరదలను అంటే ఈసారి కనుక ఇప్పుడు సపోజ్ మనం ఏమైంది గోదావరికి వరదలు వచ్చాయి అనుకుందాము ఆ వరదలు ఒకసారి మనము ఫ్లడ్ జోనల్ సిస్టమ్ కనుక చేసుకున్నట్లయితే ఫ్లడ్ జోనల్ సిస్టమ్ కనుక చేసుకొని పెట్టుకుంటే ఇక్కడ ఇంతవరకు వస్తాయి ఇక్కడ ఇంతవరకు వస్తాయి అని చెప్పేసి పెట్టుకుంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వరదలను మేనేజ్మెంట్ చేయడం కోసము ఈ వరద మండలీకరణ అనేది చాలా మట్టుకు యూజ్ అవుతుంది ఓకే సో వరద నిర్వహణ కోసం ఫ్లడ్ మేనేజ్మెంట్ కోసం ఈ వరద మైదాన మండలీకరణ పద్ధతి అనేది చాలా వరకు యూజ్ అవుతుంది ప్రిడిక్ట్ చేయగలుగుతాం ఫ్యూచర్లో వచ్చే ఫ్లడ్స్ ఈసారి అంటే ఓకే సో జోనల్ సిస్టమ్ చేసుకొని పెట్టుకుంటే ఈ మండలీకరణ అనేది చేసుకొని పెట్టుకుంటే ఏమవుతుంది ఒక ఎస్టిమేట్ కొస్తాం ఫ్యూచర్లో కనుక ఇంత వాటర్ వస్తే ఇంతవరకు వస్తాయి ఇంతవరకు వస్తాయని ఒక నిర్వహణ పద్ధతి ప్రకారం చేసుకుంటాం కాబట్టి ఇది ఫ్లడ్ మేనేజ్మెంట్కి సంబంధించింది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే భారతదేశంలో ఇనుప ధాతు ఎగుమతిలో ఇనుప ధాతు ఎగుమతిలో అగ్రస్థానంలో గల ఓడరేవులు ఏవి అని అడుగుతున్నాడు ఓకే క్వశ్చన్ గమని చాలా జాగ్రత్తగా గమనించండి ఏ ఓడరేవులు అంటే ఏ పోర్ట్స్ నుంచి ఎక్కువగా ఇనుప ధాతు అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది అని అడుగుతున్నాడు ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మర్మగోవా మంగళూరు సెకండ్ ఆప్షన్ వచ్చేసి కాన్లా కోల్కత్తా థర్డ్ ఆప్షన్ వచ్చేసి కోల్కత్తా కొచ్చి ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ముంబై టుటికోరిన్ ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటి అంటే మనకి మెయిన్గా వచ్చేసి ఎక్స్పోర్ట్స్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ మర్మగోవా మంగళూరు ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఎక్కువ ఐరన్ ఎక్స్పోర్ట్స్ అనేటివి జరుగుతాయి సో చాలా మటుకి కాల్లా కాల్ కోల్కత్తా కానీ కోల్కత్తా కొచ్చి నుంచి అనుకుంటారు కానీ కొచ్చిలో మనకు ఆల్రెడీ లేవు అంటే ఇది ఒక లాజిక్ కేరళలో ఐరన్ డిపాజిట్స్ అనేటివి తక్కువ కాబట్టి ప్రొడక్షన్ కూడా తక్కువనే ఉంటుంది కాబట్టి ఎక్స్పోర్ట్స్ ఇక్కడ నుంచి కాబట్టి ఈ ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు ప్లస్ అలాగే కాన్ల కనుక చూసుకున్నట్లయితే కాన్ల దగ్గర కూడా ఐరన్ ప్రొడక్షన్ అనేది చాలా తక్కువ కాబట్టి ఇది వెళ్ళిపోతుంది టూటి కోరియన్ అంటే ఇక్కడ తమిళనాడు దగ్గర ఉంది ఇక్కడ కూడా లేవు సో ఈ విధంగా కూడా ఆప్షన్ తెలియని ఆప్షన్కి మనకి సెల్ఫ్ నాలెడ్జ్ అంటే కామన్ సెన్స్ని ఉపయోగించి కూడా ఆన్సర్ని ఎలిమినేట్ చేయొచ్చు సో ఇప్పుడు ఒకసారి గనక గమనించినట్లయితే చూద్దాం ఒకవేళ ఇప్పుడు దీన్ని బట్టి ఇక్కడే నాకు ఒక లాజిక్ దొరికింది ఏంటి మనకు కాన్ల దగ్గర లేదు ప్రొడక్షన్ అనేది ఐరన్ ప్రొడక్షన్ కొచ్చి దగ్గర లేదు ప్లస్ టూ టీ కోరియన్ దగ్గర లేదు సో ఈ మూడు ఆప్షన్స్ పోయాయి మిగిలింది ఏంది ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో ఈ విధంగా కూడా తెలియని ఆన్సర్కి ఆన్సర్ చేసేందుకు లాజిక్స్ని ఉపయోగించుకుంటే మన బేసిక్ నాలెడ్జ్ని ఉపయోగించుకుంటే ఎగ్జామ్లో తెలియని ఆన్సర్కి ఈజీగా ఆన్సర్ పెట్టవచ్చు సో మర్మగోవా మంగళూరు నుంచి ఎక్కువగా ఐరన్ ఎక్స్పోర్ట్ అనేది జరుగుతుంది ఓకే మెయిన్గా ఒకసారి కనుక మర్మగోవా నుంచి సీపోర్ట్ లొకేటెడ్ ది ఎన్ఆర్మోస్ తాలూకా ఆఫ్ ది సారీ ఎంపనిమోస్ తాలూకా ఆఫ్ ది గోవా దగ్గర జరుగు ఉంది ఈ ఇది న్యూ గోవా సో మెయిన్గా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది ఐరన్ ఓర్ ఏదైతే ఎక్స్పోర్ట్ ఉందో అది ఈ గోవా నుంచే జరుగుతుంది మెయిన్గా ఎందుకంటే ఇది వెస్టర్న్ కంట్రీస్ అంటే యూరోప్ కంట్రీస్ ఏదైతే ఉందో ఆ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయడానికి ఇది చాలా అనుకువగా ఉంటుంది అనమాట ఓకే మంగళూరు పోర్ట్ ఇంక్లూడ్ షిప్మెంట్స్ ఆఫ్ ది కుర్దేశ్ ముక్స్ ఐరన్ ఓర్ ఏదైతే ఉందో అక్కడ నుంచి కూడా ఈ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఈ ఐరన్ మోర్ ప్రా ప్రాంతం నుంచి ఈ కుర్దేశ్ముఖ్ నుంచి ఈ మెయిన్గా ఎక్స్పోర్ట్ అనేది జరుగుతాయి కర్ణాటకలో ఉన్నటువంటిది సో మంగళూరు పోర్ట్ ఇది ఇది వచ్చేసి సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఈ పోర్ట్స్ ఇండియాలో ఒక రకంగా అంటే ఇప్పుడు ఐరన్ మోర్ ఎక్స్పోర్ట్స్ నుంచి పోర్ట్స్ గురించి అడిగాడు సో ఏ ఏ పోర్ట్స్ ఉన్నాయని కనుక చూసుకున్నట్లయితే కాన్లా వచ్చేసి గుజరాత్ వా వందినారు వచ్చే వడినారు వచ్చేసి మనకి గుజరాత్లో ఉంది ముంబై నవసేన ఇవి వచ్చేసి మహారాష్ట్రలో ఉన్నాయి అలాగే మర్మగోవా వచ్చేసి గోవాలో ఉంది మంగళూరు వచ్చేసి కర్ణాటకలో ఉంది కొచ్చిన్ వచ్చేసి కేరళలో ఉంది టూటికోరెన్ వచ్చేసి తమిళనాడులో ఉంది ఇప్పుడు లాజిక్ చూడండి కొచ్చిన్లో మనకి లేవు అంటే కేరళలో ఐరన్ డిపాజిట్స్ తక్కువ కాబట్టి ఈ విధంగా ఎలిమినేట్ చేసుకున్నాము టూటికోరన్ తమిళనాడులో కూడా ఐరన్ డిపాజిట్స్ తక్కువ ఎన్నూరు అండ్ చెన్నై వచ్చేసి మూడు పోర్ట్లు వచ్చేసి తమిళనాడులోనే ఉన్నాయి విశాఖపట్నం పారాదీప్ వచ్చేసి ఒడిషా విశాఖపట్నం వచ్చేసి అందరికీ తెలుసు మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ కాన్లా అండ్ హల్దియా ఇవి వచ్చేసి వెస్ట్ బెంగాల్ ఓకే సో ఈ పోర్ట్స్ అనేవి ఇంపార్టెంట్ పోర్ట్స్ సో ఒకసారి నార్త్ నుంచి సౌత్కి సౌత్ నుంచి నార్త్కి కానీ అట్లా కానీ ఆర్డర్ కనుక చూసుకోండి నార్త్ నుంచి సౌత్కి అలాగే సౌత్ నుంచి నార్త్కి ఒకసారి చూసుకోండి ఈ పోర్ట్స్ అనేవి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఈ కింది వాణిలో ఏది జత సరైనది అని అడుగుతున్నాడు అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగాడు దాంట్లో ఏ జత సరైనది అని అడుగుతున్నాడు ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి జామ్నగర్ మహారాష్ట్ర సెకండ్ ఆప్షన్ వచ్చేసి హల్దియా ఒడిస్సా టిటాఫర్ బీహార్ పనగుడి తమిళనాడు ఫ్రెండ్స్ మనకు జామ్నగర్ ఎక్కడ అండి జామ్నగర్ వచ్చేసి గుజరాత్లో ఉంది హల్దియా వచ్చేసి కోల్కత్తాలో ఉంది సో ఈ రెండో ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయాయి టీటా ఫర్ బీహార్ కాదు సో పనుగుడి పనుగుడి దగ్గర ఈ టటికోరియన్ ఏదైతే ఉందో టటికోరియన్ షిప్ పోర్ట్ ఏదైతే ఉందో ఈ పనుగుడి దగ్గర ఉంది సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే హల్దియా వచ్చేసి మనకు వెస్ట్ బెంగాల్లో ఉంది జామ్నగర్ వచ్చేసి మెయిన్గా గుజరాత్లో ఉంది ఈ పో కాన్ల పోర్ట్ ఏదైతే ఉందో ఇది ఈ పోర్ట్ వచ్చేసి మనకు మెయిన్గా ఈ ఏది జామ్నగర్లోనే లోనే ఉంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే సైలెంట్ వ్యాలీ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతున్నాడు సైలెంట్ వ్యాలీ ప్రాజెక్టు యాక్చువల్గా ఇది నేషనల్ పార్క్ కూడా బయోస్పియర్ రిజర్వ్లో ఉంది సో ఈ సైలెంట్ వ్యాలీ ప్రాజెక్ట్ యొక్క హిస్టరీ తెలుసుకుందాము ఆ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతున్నాడు ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి కర్ణాటక సెకండ్ ఆప్షన్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి కేరళ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి సిక్కిం ఫ్రెండ్స్ ఈ సైలెంట్ వ్యాలీ అంటే ఏం లేదండి మొత్తం కీచరాలతో కూడుకున్నటువంటి సౌండ్ మాత్రమే వస్తుంది అక్కడ చాలా సైలెంట్గా ఉండి ఓన్లీ కీచరాలు చేసే సౌండ్ వస్తుంది కాబట్టి దానికి సైలెంట్ వ్యాలీ అనే పేరు వచ్చింది ఇది మెయిన్గా కేరళ రాష్ట్రంలో ఉంది థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ కేరళ రాష్ట్రంలో ఈ సైలెంట్ వ్యాలీ ప్రాజెక్ట్ ఉంది ఓకే సైలెంట్ వ్యాలీ ప్రాజెక్ట్ గురించి ఒకసారి కనుక తెలుసుకున్నట్టయితే దాని గురించి ఒకసారి డీటెయిల్కి వెళ్తే కుంతి పూజ రివర్ ఏదైతే ఉందో ఈ సైలెంట్ వ్యాలీ దగ్గర ఉందండి దీనిపైన ఒక హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ని నిర్మించడానికి అని చెప్పేసి బ్రిటిష్ వారి కాలంలోనే పూనుకున్నారు కాకపోతే ఏం జరిగింది తర్వాత స్వాతంత్రం రావడము తర్వాత కేరళ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు ఒక కమిటీని వేయడము దానికి సంబంధించి మూమెంట్ జరగడము సైలెంట్ వ్యాలీ ప్రాజెక్ట్ మూమెంట్ ఒకటి జరిగింది సో ఆ సైలెంట్ వ్యాలీ మూమెంట్ ప్రొటెక్షన్ వల్ల ఏం జరిగింది అంటే కేరళ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ కేరళ ప్రభుత్వము ఈ సైలెంట్ వ్యాలీని నేషనల్ ప్రాక్ నేషనల్ పార్క్గా ప్రకటించడం జరిగింది దాని తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కూడా దానికి ఆమోదం తెలిపి ఈ సైలెంట్ వ్యాలీ ప్రాజెక్ట్ని మూసి ఆపేయడం జరిగింది దాని ద్వారా ఆ సైలెంట్ వ్యాలీ ఏదైతే ప్రాజెక్ట్ నిర్మించాలనుకున్నామో ఆ ప్రాజెక్ట్ అంతా నేషనల్ పార్క్ కిందకి వచ్చింది కాబట్టి ఆ నేషనల్ పార్క్ ప్లేస్లో ఎలా ఎలాంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ జరగకూడదు కాబట్టి ఆ ప్రాజెక్ట్ అనేది ఆగిపోయింది దిస్ ఈజ్ ద స్టోరీ ఓకే మెయిన్గా కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్ ఏదైతే ఉందో ఈ సైలెంట్ వ్యాలీ మూమెంట్ని మె మెయిన్గా ఫస్ట్లో ఈ మూమెంట్ని ఇనా స్టార్ట్ అనమాట ఓకే నైన్టీన్ ట్వంటీ ఎయిట్లోనే ఈ కుంతి పూజ రివర్ దగ్గర ఒక ఎలక్ట్రిసిటీ జనరేషన్ చేయాలని చెప్పేసి అనుకున్నారు ఓకే మెయిన్గా నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో కేరళ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు వచ్చేసి ఒక సర్వే కూడా కండక్ట్ చేయడం జరిగింది సో కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్ ఏదైతే ఉందో అది వచ్చేసి మెయిన్గా ఈ మూమెంట్ సైలెంట్ వ్యాలీని మూమెంట్ని చేయడం జరిగింది మెయిన్గా నైన్టీన్ సెవెంటీ నైన్లో ఎకలాజికల్ ప్రొటెక్షన్ ఆఫ్ ఎకలాజికల్ బ్యాలెన్స్ యాక్ట్ని తీసుకురావడం జరిగింది ఓకే ఈ సైలెంట్ వ్యాలీ ఏరియాలో సో దాని ద్వారా నైన్టీన్ ఎయిటీ త్రీలో ఏం చేశారు సెంట్రల్ గవర్నమెంట్ ఒక నోటీస్ ఇచ్చింది ఏమని స్టేట్ గవర్నమెంట్స్కి ఏమన్నా నోటీస్ ఇచ్చింది ఈ ప్రాజెక్ట్ నాపండి అని చెప్పేసి దాని ద్వారా నవంబర్ ఫిఫ్టీన్త్ ఏదైతే ఉందో ఆ నవంబర్ ఫిఫ్టీన్త్న నేషనల్ పార్క్ చేయడం జరిగింది మెయిన్గా వచ్చేసి సెప్టెంబర్ సెవెంత్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్న ఈ అఫీషియల్గా ఈ నేషనల్ ప్రాజెక్ట్ నేషనల్ పార్క్గా కన్వర్ట్ చేయడం జరిగింది అలాగే సెప్టెంబర్ ఫస్ట్ నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఏదైతే నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ ఉందో నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ ఉంది కదా ఆ నీలగిరి బయోస్పియర్లో దీన్ని పార్ట్ చేయడం జరిగింది ఓకే ఇది సైలెంట్ వ్యాలీ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఓకే ఎక్కడ ఉందండి కేరళలో ఉంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇంకా చూసుకున్నట్లయితే కేంద్ర వరి పంట పరిశోధన కేంద్రం నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది అని అడుగుతున్నాడు ఓకే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి బెంగళూరు సెకండ్ ఆప్షన్ వచ్చేసి కాన్పూరు సెకండ్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి కోయంబత్తూరు ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి కటక్ ఫ్రెండ్స్ మెయిన్గా ఈ నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో ఇది ఎమినెంట్ ఇన్స్టిట్యూట్ అండి మెయిన్గా వరికి సంబంధించినటువంటి కొత్త వంగడాలను ఉత్పత్తి చేయడంలో ఈ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చాలా మటుకు కీరోలు చేస్తుంది మెయిన్గా హరిత విప్లవం టైంలో కూడా ఈ నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది చాలా రోల్ చేసింది ఇది ఒడిషాలో ఉన్నటువంటి కటక్లో ఉంది ఒడిషాలోని కటక్ వద్ద ఈ నే కేంద్ర వరి పంట పరిశోధన కేంద్రం అనేది లొకేట్ అయి ఉంది సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ సో నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వచ్చేసి ఎస్టాబ్లిష్డ్ ఇన్ నైన్టీన్ ఫార్టీ సిక్స్లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడండి కటక్ ఒడిస్సాలో దీని పేరెంట్ ఏజెన్సీ అంటే పైన ఉన్నటువంటి దీని ఏ ఈ నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది దేని కింద వర్క్ చేస్తుంది అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ కింద ఈ నేషనల్ రైస్ రీసెర్చ్ అంటే ఇన్స్టిట్యూట్ అనేది ఉంది ఓకే అది మెయిన్గా గ్రీన్ రెవల్యూషన్ టైంలో మెయిన్గా చాలా మటుకు కీ రోల్ చేసింది ఓకే చాలా మటుకి కొత్త వంగడాలను తీసుకురావడంలో ఈ నేషనల్ రైస్ రీసెర్చ్ వారికి సంబంధించినటువంటి కొత్త వంగడాలను తీసుకురావడంలో ఈ ఎన్ఆర్ఆర్ఐ నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి ఈ రోజు చేసింది ఓకే దీని ఏ ఏ ఆర్గనైజేషన్ కింద ఇది వర్గేస్తుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఎక్కడ ఉంది కటక్ ఒడిస్సా ఓకే నెక్స్ట్ వచ్చేసి అర్థశుష్క అర్థశుష్క ప్రాంతాల పరిశోధనకు అంకితమైన పరిశోధన కేంద్రం ఏది అని అడుగుతున్నాడు సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి వాలంతరి సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఆస్కి థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఐకార్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఇక్రిషాట్ మెయిన్గా అర్థశుష్క ప్రాంతాలు అంటే ఏం లేదండి ఇది మెయిన్గా ఎరిడ్ జోన్స్ ఏదైతే ఉందో ఎరిట్రోపికల్ జోన్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి పరిశోధనా కేంద్రం ఇది ఇక్రిషాట్ ఇండియన్ ఇది క్రిషాట్ అని అండి ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఒకసారి ఇక్రి గురించి కనుక చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ క్రాప్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది సెమీ ఎరి ట్రాపిక్స్ ఏదైతే ఉందో ఇది దాని అబ్రివేషన్ ఇంక్రిషార్ట్ యొక్క అబ్రివేషన్ ఏంటి ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది సెమీ ఏరి ట్రాపిక్స్ ఇది వచ్చేసి హైదరాబాద్లోని పటాణ్ చెరువు వద్ద ఉంది హైదరాబాద్లోని తెలంగాణ డిస్ స్టేట్లో చెరువులో ఈ క్రిషాట్ ఉంది ఇది నాన్ ప్రాఫిట్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ దీని మెయిన్గా ఎవరెవరు స్థాపించారంటే రాక్ ఫెల్లర్ ఫౌండేషన్ ఏదైతే ఉందో రాక్ ఫెల్లర్ ఫౌండేషన్స్ ఉంది కదా ఇది నైన్టీన్ సెవెంటీ టూలో ప్ర స్థాపించడం జరిగింది ప్లస్ అలాగే ఇది ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషను అలాగే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్తో టైఅప్ అయి ఉండి ఈ రాక్ ఫెల్లర్ ఫౌండేషను ఇవన్నీ కలిపి ఈ ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ సెమీఎరిడ్ జోన్స్ను స్థాపించడం జరిగింది అలాగే దీనికి రీజనల్ సెంటర్స్ కూడా ఉన్నాయి ఎక్కడ నైమి నైజీరియా కెన్యా ప్లస్ జైంబాంబే ప్లస్ మాలి ఈ స్టే ఈ కంట్రీస్లలో కూడా దీని రీజనల్ సెంటర్స్ ఉన్నాయి ఓకే ఇది మెయిన్గా ఏం చేస్తుంది సెమీఏరియడ్కి సంబంధించినటువంటి క్రాప్స్కి సంబంధించి రీసెర్చ్ంగ్ చేస్తూ ఉంటుంది ఇది ఎక్కడ ఉంది పటాన్ చెరువు తెలంగాణలో ఉంది అలాగే ఐకార్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా అది వచ్చేసి ఎమినెంట్ ఇన్స్టిట్యూట్ ఇది మెయిన్గా నైన్టీన్ ట్వంటీ నైన్లో జూలై నైన్టీన్ ట్వంటీ నైన్ సిక్స్టీన్త్ జూలై నైన్టీన్ ట్వంటీ నైన్లోనే దీన్ని స్థాపించడం జరిగింది సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ అయి ఎయిటీన్ సిక్స్టీ ప్రకారం సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ఎయిటీన్ సిక్స్టీ ప్రకారం దీన్ని ఏర్పరచుకో సొసైటీ కింద ఒక రిజిస్టర్డ్గా రి అయిందనమాట ఓకే ఇది మెయిన్గా మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ ఏదైతే ఉందో ఆ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది ఇది మెయిన్గా అటానమస్ ఇన్స్టిట్యూట్ అంది డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రీసెర్చ్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దాని కింద మినిస్ట్రీ ఆఫ్ ఉంది ఇది దేని కింద ఉంది మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ కింద ఉంది ఇది హెడ్ క్వార్టర్ వచ్చేసి ఢిల్లీలో ఉంది ఓకే ఇది కూడా గ్రీన్ రెవల్యూషన్ టైంలో చాలా కీ రోల్ చేసింది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే భారతదేశంలో చమురు లభ్యమయ్యే భారతదేశంలో చమురు లభ్యమయ్యే ప్రాంతాలు ఏ శిలలకు సంబంధించినవి అని అడుగుతున్నాడు సో ఫస్ట్ ఆప్షన్స్ వెనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి అగ్నిపర్వత శిలలు సెకండ్ ఆప్షన్ వచ్చేసి అవక్షేప శిలలు థర్డ్ ఆప్షన్ వచ్చేసి టెక్టానిక్ శిలలు ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి రూపాంతర శిలలు ఫ్రెండ్స్ ఈ పెట్రోలియం అంటే చమురు అంటే పెట్రోలియంకి సంబంధించినటువంటి ఎక్కడో ఏ శిలల నుంచి వస్తాయి అంటే ఏ రాక్స్ నుంచి వస్తాయి అని చెప్పేసి అడుగుతున్నాడు మెయిన్గా ఇండియాలో ఓకే ఇండియాలో మెయిన్గా వచ్చేసి అవక్షేప శిలలు సెడిమెంటరీ రాక్స్ ఏదైతే ఉందో ఆ సెడమెంటరీ రాక్స్ నుంచి మనకి మెయిన్గా ఇండియాలో పెట్రోలియం అనేది లభ్యమవుతుంది చమురు ఉత్పత్తి అనేది ఈ శిలల నుంచే ఎక్కువగా లభిస్తుంది సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ దీన్ని సెడమెంటరీ రాక్స్ అంటారు మనకు రాక్స్ అంటే శిలలు అనేటివి మూడు రకాలు కదా ఇగ్నియస్ సెడమెంటరీ మెటమాఫిక్ అని సో ఇగ్నియస్ రాక్స్ అంటే అగ్నిపర్వత శిలలు అలాగే సెడిమెంటరీ వచ్చేసి శిలలు రూపాంత శిలలు అంటే మెటమాఫిక్ శిలలు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్ల అయితే పెట్రోలియం పెట్రోలియం అనే వర్డ్ని కనుక మనం ఒకసారి డిఫైన్ చేస్తే పెట్రో అంటే రాక్ అని ఓలియం మీన్స్ అంటే ఆయిల్ ఓకే సో పెట్రోలియం పెట్రోలియం అనే దానికి ఇది మీనింగ్ అనమాట అంటే రాతి నుంచి పుట్టినటువంటి ఆయిల్ని పెట్రోలియం అంటాం మనం సింపుల్గా చెప్పాలి అనుకుంటాం ఒక రకంగా ఇది సెడిమెంటరీ రాక్స్లో ఉంది సెడిమెంటరీ రాక్స్ నుంచి వస్తుంది మెయిన్గా పెట్రోలియం వచ్చేసి నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఏదైతే హైడ్రో కార్బన్స్ కలిగి ఉంటుంది నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ హైడ్రోకార్బన్స్ కలిగి ఉంటుంది ఫైవ్ టు టెన్ పర్సెంట్ వచ్చేసి ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటెంట్స్ ఆక్సిజన్ నైట్రోజన్ సల్ఫర్ మిగతా కెమికల్స్ని కలిగి ఉంటాయి అన్నమాట ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే టెన్ డిగ్రీ ఛానల్ వేరు చేసే టెన్ డిగ్రీ ఛానల్ వేరు చేసే ప్రాంతాలు ఏవి అని అడుగుతున్నాడు సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి భారతదేశం శ్రీలంక సెకండ్ ఆప్షన్ వచ్చేసి భారతదేశం శ్రీలంక లక్ష దీవులు థర్డ్ ఆప్షన్ వచ్చేసి భారతదేశం మయన్మార్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి అండమాన్ నికోబార్ ఫ్రెండ్స్ నైన్ డిగ్రీ నైన్ డిగ్రీ ఛానల్ టెన్ డిగ్రీ ఛానల్ అలాగే ఎయిట్ డిగ్రీ ఛానల్ ఇవి చాలా ఇంపార్టెంట్ ఇవి ఏ అంటే నైన్ డిగ్రీ ఛానల్ టెన్ డిగ్రీ ఛానల్ టెన్ డిగ్రీ సారీ టెన్ డిగ్రీ ఛానల్ అంటే ఏం లేదండి ఇవి మెయిన్గా వచ్చేసి అక్షాంశాలు ఏవైతే ఉన్నాయో మనము ఉత్తరాన్ని ఉన్నటువంటి అక్షాంశాలకు ఈ పేర్లు ఇచ్చాము నైన్ డిగ్రీస్ ఛానల్ నైన్ డిగ్రీస్ ఈస్ట్ నార్త్ లాటిట్యూడ్ ఏదైతే ఉందో దాన్ని నైన్ డిగ్రీ ఛానల్ అని ఎయిట్ డిగ్రీ ఛానల్ని ఎయిట్ ఎయిట్ డిగ్రీస్ ఎయిట్ డిగ్రీస్ నార్త్ లాటిట్యూడ్ ఏదైతే ఉందో అక్షాంశం ఏదైతే ఉందో దానికి ఎయిట్ డిగ్రీ ఛానల్ అని టెన్ డిగ్రీ అక్షాంశం ఏదైతే ఉందో దాన్ని మనము టెన్ డిగ్రీ ఛానల్ అని అంటాం సో టెన్ డిగ్రీ ఛానల్ వచ్చేసి మెయిన్గా అండమాన్ నికోబార్ ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండమాన్ నికోబార్లని విడి విడదీస్తుంది అనమాట ఒకసారి మ్యాప్లో కనుక చూసుకున్నట్లయితే మనకి అండమాన్ అండ్ నికోబార్ రెండు ఆర్చి రెండు ఉన్నాయి కదా సో ఆ రెండింటిని ఈ టెన్ డిగ్రీ ఛానల్ విడుదల చే విభజిస్తుంది ఏది అండమాన్ ఒకవైపు నికోబార్ ఒకవైపు మనం మనకు ఆల్రెడీ తెలుసు మనం క్లియర్గా దీన్ని ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం అండమాన్ నికోబార్స్ గురించి మెయిన్గా అండమాన్ అండ్ నికోబార్ వచ్చేసి టెన్ డిగ్రీ ఛానల్ విడదీయడం జరుగుతుంది ఇక్కడ ఇంకోటి ఏంటంటే నార్త్ అండమాన్ సౌత్ అండమాన్ ప్లస్ అలాగే లిటిల్ అండమాన్ అని ఉంటాయి కదా ఈ నార్త్ అండమాన్ని ప్లస్ లిటిల్ అండమాన్ని వేరు చేసేది డుకోన్ ప్యాసేజ్ ఏదైతే ఉందో అది విడ విభజిస్తుంది అనమాట ఓకే దాని ఆ ప్యాసేజ్ గుండా ఈ నికో ఏది అండమాన్ దీవులు ఉన్నాయి ఓకే ఇక్కడ వచ్చేసి ఇందిరా పాయింట్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కన్ఫ్యూజ్ చేయడానికి ఒక్కొక్కసారి క్వశ్చన్ ఈ విధంగా ఇవ్వచ్చు నికోబార్ ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో నికోబార్ ఐలాండ్స్లో మనకి ఇందిరా పాయింట్ అనేది లొకేట్ అయి ఉంది ఆ ఇందిరా పాయింట్ ఇక్కడ ఏముంది మెయిన్గా అండమాన్ అండ్ నికోబార్ అనేది ఇవ్వకుండా ఏం చేస్తాడు అది ఎక్కడ నికోబార్ లిటిల్ నికోబారా లేకపోతే గ్రేట్ నికోబారా ఈ విధంగా కూడా ఆప్షన్స్ ఇవ్వచ్చు సో మెయిన్గా వచ్చేసి గ్రేట్ నికోబార్ ఇందిరా పాయింట్ అనేది గ్రేట్ నికోబార్ సిక్స్ డిగ్రీస్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ లాటిట్యూడ్ నార్త్ లాటిట్యూడ్ ఏదైతే ఉందో అది గ్రేట్ నికోబార్లో లొకేట్ అయి ఉంది మనకు తెలుసు ఆల్రెడీ రీసెంట్గా కొన్ని ఐలాండ్స్ నికోబార్ ఐలాండ్స్లో ఉన్నటువంటి అండమాన్ నికోబార్ అండమాన్ ఐలాండ్స్ కాదు నికోబార్లో ఉన్నటువంటి ఐలాండ్స్ పేర్స్ చేంజ్ చేయడం జరిగింది రాస్ ఐలాండ్ని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఐలాండ్ అని నీళ్ళ ఐలాండ్ని ద్వీప్ ఐలాండ్ అని అలాగే హవ్లోక్ ఐలాండ్ని స్వరాజ్ ఐలాండ్ అని పేర్లు చేంజ్ చేయడం జరిగింది సో ఇది గుర్తుపెట్టుకోండి అలాగే మనకు నైన్ డిగ్రీ ఛానల్ ఏ ఏ ప్రాంతాలను విడదీస్తుంది అంటే లక్షద్వీప్లో ఉన్నటువంటి లక్షద్వీప్ మెయిన్ ఆర్చి పలాగ్ ఐలాగో ఆర్చిపెలాగో ఐలాండ్ ఏదైతే ఉందో దాన్ని మినికాయ్ ఐలాండ్ ఇది లక్షద్వీప్ మిని ప్లస్ ఇక్కడ మినికాయ్ ఉంటుంది అనుకుందాం సో ఈ నైన్ డిగ్రీ ఛానల్ లక్షద్వీప్ ఇది మొత్తం అంతా లక్షద్వీప్ ఐలాండ్స్ అనుకున్నప్పటికీ మెయిన్గా ఇలాగే గ్రేట్ నికోబార్ అండమాన్ నికోబార్ అనుకున్నప్పుడు ఇక్కడ ఏంది ఈ లక్షద్వీప్ మెయిన్ మార్చి పిల్లగా ఈ మినికాయని ఈ నైన్ డిగ్రీ ఛానల్ డివైడ్ చేస్తుంది అలాగే ఎయిట్ డిగ్రీ ఛానల్ దేన్ని డివైడ్ చేస్తుంది అంటే మినికాయి ప్లస్ మాల్దీవ్స్ ఏదైతే ఉందో దీని మధ్యలో ఈ ఎయిట్ డిగ్రీ ఛానల్ ఉంటుంది ఓకే ఒక రకంగా చెప్పాలి అంటే భారతదేశానికి మాల్దీవ్స్కి మధ్యలో ఈ ఎయిట్ డిగ్రీ ఛానల్ ఉంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ప్రతి వెయ్యి మంది పురుషులకు మహిళలు అంటే లింగ నిష్పత్తి సెక్స్ రేషియో అడుగుతున్నాడు తక్కువగా ఉన్న రాష్ట్రం ఏది అని అడుగుతున్నాడు సో ఇక్కడ కింద ఇచ్చినటువంటి రాష్ట్రాలను ఒకసారి గమనించండి మహారాష్ట్ర ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి రాజస్థాన్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి గుజరాత్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి తెలంగాణ ఫ్రెండ్స్ మనం ఇందాకే డిస్కస్ చేసుకున్నాం లీస్ట్ సెక్స్ రేష్యూ ఉన్నటువంటి హర్యానా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఇక్కడ ఇచ్చినటువంటి రాష్ట్రాలలో ఏది సెక్స్ రేషియో తక్కువగా ఉంది అంటే గుజరాత్ గుజరాత్లో వచ్చేసి లీస్ట్ సెక్స్ రేష్యో ఉంది ఓకే ఈ నాలుగు రాష్ట్రాలలో పరిగణిస్తే గుజరాత్లో లీస్ట్ సెక్స్ రేషియో ఉంది ఎంత అండి గుజరాత్ వచ్చేసి నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ ఉంది అలాగే హర్యానా వచ్చేసి ఎంత ఉంది ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ ఓకే ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ స్టేట్స్ పరంగా చూసుకున్నప్పుడు ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ అలాగే యూనియన్ టెరిటరీస్ మళ్ళీ డిఫరెంట్గా వస్తాయి ఓకే అది గమనించండి వచ్చి ఎక్కడ మనకి కేరళలో థౌజండ్ ఎయిటీ ఫోర్తోనే ఉంది ఓకే ఇది చాలా జాగ్రత్త మనకు నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ తెలంగాణ ప్లస్ అలాగే నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ సెవెన్ వచ్చేసి ఏపీ ఈ ఈ డిఫరెన్స్ని గమనించండి ఓకే ఓవరాల్గా ఇండియా వచ్చేసి నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే భారతదేశంలో అన్ని ప్రధాన నగరాల్లో స్థానిక ఉత్తరాలను స్థానిక ఉత్తరాలను జాగ్రత్తగా గమనించండి వేగంగా బట్వాడ బట్వాడా అంటే ఏం లేదండి వేగంగా డిస్ట్రిబ్యూట్ చేయడానికి చేయడానికి ప్రారంభించిన తపాలా మేల్ ఛానల్ ఏది అని అడుగుతున్నాడు మెయిల్ ఛానల్ ఏది అని అడుగుతున్నాడు ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మెట్రో మే మే మెట్రో ఛానల్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి బల్క్ మెయిల్ ఛానల్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి వ్యాపార ఛానల్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి గ్రీన్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు గ్రీన్ ఛానల్ అంటే రెండు రకాలుగా యూజ్ అవుతుంది ఇక్కడ ఈ క్వశ్చన్ ప్రకారం వేగంగా అంటే ఏదైతే స్థానికంగా ఇప్పుడు సపోజ్ హైదరాబాద్ సిటీ ఉంది హైదరాబాద్ సిటీలో లే మనం ఈ ఏరియా నుంచి ఇంకో ఏరియాకి ఉత్తరాలు పంపించాలనుకున్నాం అనుకో అలాంటి క్వశ్చన్ ఇది అనమాట సో అలాంటి వాటి కోసం ఏం చేశారు ఒక ఛానల్ని ఏర్పాటు చేశారు ఇప్పుడు సపోజ్ పటాన్ చెరువు ఉంది పటాన్ చెరువు నుంచి మనకి ముషిరాబాద్ వెళ్ళాలి సో ఇక్కడ నుంచి ఇక్కడికే ఇలాంటి లోకల్ డిస్ట్రిబ్యూషన్ కోసం అని చెప్పేసి ఒక గ్రీన్ ఛానల్ ఒక ఛానల్ని ఏర్పాటు చేశారు అదే గ్రీన్ ఛానల్ ఈ గ్రీన్ ఛానల్ ఏంటంటే ఇంకో రకంగా కూడా ఉంది గ్రీన్ ఛానల్ ఏంటి అంటే మనకు ఏవైతే అవయవ దానాలు చేస్తూ ఉంటామో ఆ అవయవ దానాలను స్పీడ్గా పంపించడం కోసం కూడా ఈ గ్రీన్ ఛానల్ అనే ఒక ప్రాజెక్ట్ని తీసుకోవడం జరిగింది మెయిన్గా ఒకసారి చాలా జాగ్రత్తగా గమనించండి ప్లస్ ఇంకో విషయం ఏంటంటే ఈ సిటీస్ అంటే ఇంటర్ సిటీ ఏదైతే ఉందో మెయిన్గా హైదరాబాద్ సిటీయే అనుకుందాం హైదరాబాద్ సిటీలోనే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్కి ఉత్తరాలు ఏదైతే పంపించాలో ఆ ఉత్తరాలన్నీ కూడా ఒక మనకు రెడ్ బాక్స్లో ఉంటాయి మెయిన్గా ఏది తపాలనేది రెడ్ బాక్స్లో ఉంటుంది కాకపోతే ఈ తపాలా బాక్స్ వచ్చేసి గ్రీన్ ఛానల్లో గ్రీన్ బాక్స్లో ఉంటుంది గ్రీన్ కలర్లో ఉంటుంది సో అంటే ఏంటి ఈ లోకల్ అడ్రస్లోనే లోకల్ సిటీలోనే తొందరగా మే ఈ ఉత్తరాలు అనేవి డిస్ట్రిబ్యూట్ చేయాలి కాబట్టి దానికోసం సపరేట్గా గ్రీన్ బాక్స్ని ఏర్పాటు చేయడం జరిగింది ఓకే ఇట్స్ ఇట్ ఈస్ క్లియర్ బట్వాడా అంటే ఏం లేదండి డిస్ట్రిబ్యూషన్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఒక స్త్రీ తన పురుష తన పునరుత్పత్తి కాలంలో కానీ పిల్లల సంఖ్యను ఏమంటారు ఒక స్త్రీ తన పునరుత్పత్తి కాలంలో కానీ పిల్లల సంఖ్యను ఏమంటారు అని అడుగుతున్నాడు ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మొత్తం జననాల రేటు సెకండ్ ఆప్షన్ వచ్చేసి మొత్తం ప్రసూతి రేటు థర్డ్ ఆప్షన్ వచ్చేసి మొత్తం మరణాల రేటు ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి శిశు మరణాల రేటు ఫ్రెండ్స్ ఇక్కడ మనం చాలా గమనించాలి మనం ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లలో కూడా డిస్కస్ చేసుకున్నాము మెటర్నల్ మోర్టాలిటీ రేటు శిశు మరణాల రేటు అంటే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటు నియోనాటల్ నవజాత శిశు మరణాల రేటు ఇవి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇండియా యొక్క హెల్త్ మీద చాలా మటుకు మానిటరింగ్ చేస్తాయి సో ఈ డెఫినేషన్స్ ప్లస్ వాటి వాల్యూస్ డెఫినేషన్స్ అంటే చాలా మట్టుకు ఇంపార్టెంట్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటే శిశు మరణాల రేటు మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటే ఏంటి అంటే ప్రతి వెయ్యి మంది పిల్ పుట్టినటువంటి పిల్లలు ఏదైతే ఉంటారో సంవత్సరం లోపు జరిగినటువంటి మరణాలు అంటే ప్రతి వెయ్యి మందికి ఎంతమంది చనిపోతున్నారు సంవత్సర కాలంలో పుట్టినప్పటి నుంచి సో దాన్ని తెలియజేసేదే శిశు మరణాల రేటు అలాగే మ మెటర్నల్టీ మోర్టాలిటీ రేటు మాతృత్వ మరణాల రేటుని ఏ విధంగా డిఫైన్ చేస్తాము ప్రతి లక్ష మంది మహిళలు ఎవరైతే ఉంటారో జన్మనించినాక లేకపోతే ప్రెగ్నెన్సీ టర్మినేషన్ అయినాక అంటే ఏమని ఒకవేళ అబార్షన్స్ కనుక అయినాక ఫార్టీ టూ డేస్ లోపు దానికి సంబంధించినటువంటి డెత్ అయితే దాని అలాంటి డెత్ని మనం ఏమంటాము మెటర్నల్టీ మోర్టాలిటీ రేట్ అంటాం దాన్ని మెటర్నటీ మోటాలిటీ రేటు ఏమని ఫార్టీ టూ డేస్ లోపు ప్రతి లక్ష మందికి ఎంతమంది చనిపోతున్నారు అనేది తెలియజేసేది మెటర్నిటీ మోటాలిటీ రేటు సో ఇక్కడ ఏంటి పునరుత్పత్తి కాలంలో కానీ పిల్లల సంఖ్యను ఏమంటారో అని అడుగుతున్నాడు అది ఏం లేదండి మొత్తం ప్రసూతి రేటు సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఒక స్త్రీ తన జీవిత కాలంలో ఎంతవరకు ప్రత్యుత్పత్తి చేయగలుగుతుందో అంటే పునరుత్పత్తి చేయగలుగుతుందో ఆ రేట్ని మొత్తం ప్రసూతి రేట్గా అంటారు ఓకే సో దాన్ని మెటర్నాలిటీ మోర్టాలిటీ రేట్ ఆల్రెడీ మనం తెలుసుకున్నాము నెక్స్ట్ టోటల్ ఫర్టిలిటీ రేట్ అంటారు ఇంగ్లీష్లో చెప్పాలి అంటే టోటల్ ఫర్టిలిటీ రేటు ఒక స్త్రీ తన పునరుత్పత్తి చే తన మొత్తం పునరుత్పత్తి కాలంలో ఎంతమంది పిల్లల్ని కనగలదో దాన్ని మనము టోటల్ ఫర్టిలిటీ రేట్ అంటాం ఓకే సో మనము ఒకసారి స్టాచ్ కనుక చూసుకున్నట్లయితే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటు ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ వచ్చేసి ఇండియా వైడ్గా చూసుకున్నట్లయితే ముప్పై తెలంగాణలో ఇరవై మూడు అలాగే మెటర్నల్ మోర్టాలిటీ రేట్ వచ్చేసి ఇండియాలో వన్ నాట్ త్రీ తెలంగాణలో సిక్స్టీ త్రీ ఓకే మనం ఈ గమనించాలి ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటుకు ప్లస్ నవజాత శిశువు మోర్టాలిటీ రేట్ ఏదైతే నియోనాటల్ మోటాలిటీ రేట్ అంటామో అది కూడా చూసుకోవాలి సో అది డిఫరెన్స్ ఒకసారి నాకు కామెంట్లో పెట్టండి ఆల్రెడీ నేను ఇంతకుముందు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఇప్పుడు చెప్పను మీరు ఎంతవరకు గుర్తుపెట్టుకున్నారనేది మీకు ఇంపార్టెంట్ టెల్ దా డిఫరెన్స్ బిట్ వింది ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అండ్ నియోనాటల్ మోర్టాలిటీ రేట్ నవజాత శిశు మరణాల రేటుకి శిశు మరణాల రేటుకి డిఫరెన్స్ చెప్పండి నాకు కామెంట్స్లలో ఓకే భారతదేశంలో జనాభా లెక్కలను ఎన్నిసార్లు చేపట్టారు అని అడుగుతున్నాడు ఓకే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి పదమూడవది పదమూడు సార్ల సెకండ్ ఆప్షన్ వచ్చేసి పదిహేను సార్ల ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఫోర్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి పద్నాలుగు సార్ల ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి టువెల్ ప పన్నెండు సార్ల సో మనకి టూ థౌజండ్ లెవెన్లో లాస్ట్ సెన్సెస్ జరిగింది టూ థౌజండ్ ట్వంటీ వన్ ఏదైతే ఉందో ఇది నిర్వహించబోతున్నారు కాకపోతే కోవిడ్ కారణంగా ఈ నిలిపివేయడం జరిగింది ట్వంటీ ట్వంటీ వన్ సెన్సస్ క్యాలిక్యులేషన్స్ అనేటివి నిలిపి గణన అనేది నిలిపివేయడం జరిగింది కాకపోతే చేస్తారు ఆల్రెడీ ట్వంటీ టూ థౌజండ్ లెవెన్ జరిగింది కాబట్టి అది ఎన్నోది అంటే పదిహేనోది ఓకే సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇప్పటివరకు పదిహేను సార్లు మనకు సెన్సస్ అనేది జరిగింది టూ థౌసండ్ లెవెన్ ప్రకారం కానీ ఇప్పుడు చేసేది ఎన్నోది పదహారవది కానీ కోవిడ్ కారణంగా ఇది నిలిపివేయడం జరిగింది ఓకే అందుకని స్టార్ట్స్ ఇప్పటికి కూడా టూ థౌజండ్ లెవెన్యే తీసుకోవడం జరుగుతుంది ఇది ఇంపార్టెంట్ గమనించాల్సిన విషయం సో ఒకసారి ఇప్పటివరకు మన యాక్చువల్గా సెన్సస్ ఏ విధంగా స్టార్ట్ అయిందని కనుక చూసుకున్నట్లయితే మొట్టమొదటిసారిగా అలహాబాద్ ప్లస్ బనారస్లో ఎయిటీన్ ట్వంటీ ఫోర్ అలాగే ఎయిటీన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ జేమ్స్ ప్రిన్స్ ఏదైతే ఉన్నాడో ఇతని కాలంలో ఫస్ట్ టైం ఒకసారి సెన్సస్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరిగింది కానీ ఫస్ట్ కంప్లీట్ సెన్సస్ ఎక్కడ ఢాకాలో చేయడం జరిగింది ఇది కూడా ఒక సిటీ ఒక పర్టికులర్గా ఢాకా వరకు మొత్తం పూర్తిగా చేసేది ఒక డాకాలో జరిగింది అది ఎప్పుడు ఎయిటీన్ థర్టీలో హెన్రీ వాల్టర్ టైంలో జరిగింది హెన్రీ వాల్టర్ టైంలో సో సెకండ్ సెన్సెస్ వాజ్ కండక్టెడ్ ఇన్ ఎయిటీన్ థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ సే ఫోర్ట్ సెయింట్ జార్జ్లో ఫోర్ట్ సెయింట్ జార్జ్లో చేయడం జరిగింది కానీ పూర్తిగా ఒకసారి పూర్తిగా చేయాలి అన్న ఉద్దేశంతో ఫస్ట్ నాన్ సింక్రోనస్ సెన్సస్ ఎప్పుడు చేశారు గవర్నర్ జనరల్ లార్డ్ మయో టైంలో గవర్నర్ జనరల్ లార్డ్ మయో టైంలో ఎయిటీన్ సెవెంటీ టూలో జరిగింది అంటే పది సంవత్సరాలకు ఒకసారి జరిగే చేసేది ఓకే సో అలాగే అంటే ఎయిటీన్ ఎయిటీ వన్లో మళ్ళీ ఏం చేశారు సింక్రోనస్ పూర్తిగా చేసుకునేందుకు ఎయిటీన్ ఎయిటీ వన్లో మొట్టమొదటిసారిగా ఫిబ్రవరి సెవెంటీన్త్ ఎయిటీన్ ఎయిటీ వన్లో ఈ సెన్సస్ చేయడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే డబ్ల్యూసి పోల్ వాడెన్ దబ్స్లీ వాడెన్ అనే వ్యక్తి ఏం చేసే సెన్సస్ కమిషనర్గా ఉండి మొత్తం పూర్తిగా సెన్సస్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరిగింది అప్పటి నుంచి ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి అంటే అఫీషియల్గా ప్రతి ప్రతి సంవత్సరాలకు ఒకసారి ఎప్పటి నుంచి ఎయిటీన్ ఎయిటీ వన్ నుంచి స్టార్ట్ చేశారు ఓకే ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి ఈ సెన్సస్ క్యాలిక్యులేషన్ అనేది జరుగుతుంది ఓకే సో మెయిన్గా ఈ సెన్సస్ క్యాలిక్యులేషన్కి సంబంధించి నోడల్ మినిస్ట్రీస్ని మనకి ఇంపార్టెంట్ ఎందుకంటే ట్వంటీ ట్వంటీ వన్లో ఆల్రెడీ సెన్సెస్ స్టార్ట్ అయింది కానీ కోవిడ్ వల్ల ఆగిపోయింది కాబట్టి ఆఫీస్ ఆఫ్ ది రిజిస్టర్ జనరల్ ఆఫ్ సెన్సస్ కమిషనర్ ఏదైతే ఉన్నాడో ఇతని ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద వస్తుంది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ హోమ్ అఫైర్స్ ఏదైతే ఉందో దాని కింద వస్తుంది సో మేగా మెయిన్గా వచ్చేసి దీనికి లీగల్గా కూడా కొంచెం బ్యాకప్ ఇచ్చారు సెన్సెస్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ప్రకారం చేయడం అనమాట ఓకే ఆర్టికల్ టూ ఫార్టీ సిక్స్ ఏదైతే ఉందో ఈ ఆర్టికల్ టూ ఫార్టీ సిక్స్ ప్రకారం జనగణన అనేది ఏ అంటే మనకు తెలుసు కదా సెవెంత్ షెడ్యూల్లో కేంద్ర మనకి ఏమేమి ఉంటాయి స్టేట్ లిస్టు ఫెడరల్ లిస్టు అలాగే సెంట్రల్ లిస్ట్ అని ఉంటుంది కదా సో దాంట్లో భాగంగా ఈ ఆర్టికల్ టూ ఫార్టీ సిక్స్ ప్రకారం యూనియన్ సబ్జెక్ట్లో కిందకి వస్తుంది అంటే స్టేట్ సబ్జెక్ట్స్ యూనియన్ సబ్జెక్ట్స్ స్టే ఫెడరల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా సో దాంట్లో భాగంగా ఈ పాపులేషన్ సెన్సస్ అనేది మనకు సెంట్రల్ లిస్టులోకి వస్తుంది ఎన్నోది సిక్స్టీ నైన్ నెంబర్ ఓకే ఈ విధంగా కూడా సార్ ఇది పార్టీకి సంబంధించింది కదా ఇక్కడ ఎందుకు చెప్తున్నారు అని అంటారు కాదండి తప్పు చేస్తున్నాం మనం ఇక్కడే ఏంటి పార్టీ అయినప్పటికీ కూడా ఇది ఏం పాపులేషన్ వచ్చేసి మనకు మెయిన్గా ఎక్కడ కీ రోల్ చేస్తుంది జాగ్రఫీలో జాగ్రఫీలో పార్ట్ ఇది జా జనాభా అనేది సో అది చదువుతున్నప్పుడు ఇది కూడా చ ఇది కూడా రికవరీ చేయాలన్నమాట సబ్జెక్ట్ని ఈ విధంగా సబ్జెక్ట్కి సబ్జెక్ట్కి ఇంటర్లింక్ చేసుకోండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే గోధుమ పంట దేనికి ఉదాహరణ అని అడుగుతున్నాడు అంటే గోధుమ పంట ఏ సీజన్కి సంబంధించింది అని అడుగుతున్నాడు సో ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి నాగదు పంట సెకండ్ ఆప్షన్ వచ్చేసి రబీ థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఖరీఫ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి జైద్ మన అందరికీ తెలుసా అండి ఖరీఫ్ సీజన్స్ పంటలు ఏంటి రబీ సీజన్ పంటలు ఏంటి మెయిన్గా గోధుమ వచ్చేసి రబీ సీజన్ ఓకే మనం ఇక్కడ ఒక ట్రిక్ చెప్పుకున్నాం ఏం ట్రిక్ అండి ఆస్క్ ఓఎంఆర్ ఒకవేళ కనుక మనకి సీజన్స్ యొక్క మంత్ గుర్తు లేకపోతే మనం ఈ ట్రిక్ను ఉపయోగించుకొని మనం ఆన్సర్ చేయవచ్చు అని చెప్పేసి ఒక ట్రిక్ చెప్పుకోవడం జరిగింది ఆస్క్ ఓఎంఆర్ అంటే ఆగస్టు సెప్టెంబర్ మెయిన్గా మనకి జూన్ నుంచి అక్టోబర్ మధ్యలో ఖరీఫ్ సీజన్ ఉంటుంది సో ఆగస్టు సెప్టెంబర్ ఏ ఏ ఏ నెల మధ్యలో ఉంది జూన్ నుంచి సెప్టె అక్టోబర్ మధ్యలో ఉంది కాబట్టి ఆగస్టు సెప్టెంబర్ అనేది జూన్ నుంచి అక్టోబర్ మధ్యలో వస్తుంది కాబట్టి ఖరీఫ్ అని ప్లస్ ఓఎంఆర్ ఓఎంఆర్ అంటే ఆగస్ట్ నుంచి మార్చ్ వరకు ఉన్నటువంటిది రబీ సీజన్ అని సో ఎగ్జామ్లో అందరం ఓఎంఆర్ అడుగుతాం సో ఆస్క్ ఓఎంఆర్ అని ఈ విధంగా గుర్తుపెట్టుకోవడానికి అని చెప్పేసి ఒక ట్రిక్ చెప్పడం జరిగింది చాలా జాగ్రత్తగా గమనించండి సో ఈ పంటలు ఒకసారి కనుక గమనించినట్లయితే ఖరీఫ్ పంటలు కనుక మెయిన్గా హై వాటర్ కన్ రిక్వైర్మెంట్ ఉంటుంది మెయిన్గా రైస్ మైజ్ జేవార్ బజ్రా సోయాబీన్ కాటన్ ఈ గ్రౌండ్నట్ జూట్ ఉదర్ దాల్ మూంగ్ దాల్ తూర్ దాల్ ఏవైతే ఉన్నాయో ఇవి ఖరీఫ్ సీజన్కి సంబంధించి నోట్ చేసుకోండి చాలా జాగ్రత్తగా రబీ సీజన్ వచ్చేసి వీటు బార్లీ గ్రాము పీస్ మస్టర్డ్ ఇవైతే ఉన్నాయి సో మెయిన్గా జైద్ వచ్చేసి ఏంటి వాటర్ మిలను మస్క్ మిలను వెజిటేబుల్స్ కుకుంబరు ఫోడర్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఈ జైద్ సీజన్లో చేస్తాం మరి చెరకు ఏదైతే చెరకు ఉందో అది దేనికి సంబంధించిందండి చెరకు వచ్చేసి యాన్యువల్ క్రాపు దానికి సమృద్ధి అంటే దానికి సంబంధించినటువంటి వాటర్ ఎక్కడైతే అవైలబుల్గా ఉంటుందో అది అక్కడ పెరుగుతూ ఉంటుంది సో ఇట్స్ ఏ యాన్యువల్ క్రాప్ అనమాట ఓకే అది సీజనల్ క్రాప్ కాదు జాగ్రత్త ప్లస్ వాణిజ్య క్రాప్స్కి ఫుడ్ క్రాప్స్కి తేడా కూడా చెప్పుకోండి ఓకే తేడా కూడా కనుక్కోండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే పామీర్ నాట్ పామీర్ నాట్ ఏ పర్వత శ్రేణుల కలయిక బిందువు అని అడుగుతున్నాడు ఓకే సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి హిందూకుష్ సులేమాన్ శ్రేణులు సెకండ్ ఆప్షన్ వచ్చేసి కారంకోరం శ్రేణులు సులేమాన్ శ్రేణులు థర్డ్ ఆప్షన్ వచ్చేసి కిర్దార్ శ్రేణులు సులేమాన్ శ్రేణులు ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి హిందూకుష్ పర్వతాలు కారంకోరం శ్రేణులు మనకు ఆల్రెడీ తెలుసు ఈ పామీర్ నాట్ ఎక్కడ ఉందండి ట్రాన్స్ హిమాలయస్లో ఉంది సో ట్రాన్స్ హిమాలయస్లో ఉన్నటువంటి పర్వత శ్రేణులు కనుక ఒకసారి మనం గమనించితే ఏది ఉంది మనకు తెలుసు కారంకోరం రేంజు జస్కర్ రేంజు లజాక్ రేంజు ఇవన్నీ కూడా అందులోనే ఉంటాయి హిందూ కూష్ రేంజ్ కూడా అక్కడే ఉంటాయి సో మనకి ఇక్కడ హిందూ కుష్ ప్లస్ కారంకోరం కనుక చూసుకున్నట్లయితే ఎక్కడుంది హిందూ కూష్ పర్వతాలు కారంకోరం శ్రేణులు సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ సో ఈ విధంగా లింక్ చేసుకోవాలి నాట్ వచ్చేసి మెయిన్గా ఈ హిందూ కుష్ ఏదైతే హిందూ కుష్ ఉందో అలాగే కారంకోరం రేంజ్ ఉందో ఇక్కడ ఉంది నాట్ సో ఇది మెయిన్గా ట్రాన్స్ హిమాలయస్లో లొకేట్ ఉంది అలాగే సులేమాన్ రేంజెస్ వచ్చేసి ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది వెస్టర్న్ ఇండియా సైడ్ ఉంది అంటే రాజస్థాన్ దగ్గరలో సో ఇది వచ్చేసి కిర్తార్ రేంజ్ ఓకే ఇవన్నీ నెక్స్ట్ క్వశ్చన్గా చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే భారతదేశంలో బొగ్గు నిల్వలు ఎక్కువగా కేంద్రీకృతమైన ప్రాంతం ఏది అని అడుగుతున్నాడు ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి లోయ సెకండ్ ఆప్షన్ వచ్చేసి సన్లోయ థర్డ్ ఆప్షన్ వచ్చేసి మహానదిలోయ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి లోయ ఫ్రెండ్స్ ఇంతకుముందు క్లాస్లో కూడా ఇంతకుముందు ప్రీవియస్ క్లాసులలో మనం ఆల్రెడీ చూసాం ఐరన్ ఓర్ ప్లస్ కోల్ ఇవి ఏంటంటే ఒక దేశం అభివృద్ధి చెందడానికి ఈ రెండు మినరల్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి స్టీల్ ప్లస్ ఆ స్టీల్ ప్రొడక్షన్కి రా స్టీల్ నుంచి స్టీల్ ప్రొడక్ట్ చేయాలంటే ఈ బొగ్గు అలాగే విద్యుత్ శక్తి కావడానికి కోల్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఒక దేశం డెవలప్ అవుతుంది అంటే ఈ రెండు మినరల్స్ చాలా చాలా నెసెసరీ సో బై గాడ్ గ్రేస్ మన ఇండియాలో సమృద్ధిగానే ఉన్నాయి కానీ ప్రొడక్షన్ అనేది అంతవరకు మట్టుకు చేయలేకపోతున్నాం కానీ సో ఈ మినరల్స్ మాత్రం మనకు సమృద్ధిగానే ఉన్నాయి ఓకే కొన్ని కొన్ని కారణాల వల్ల ఎన్విరాన్మెంటల్ కారణాల వల్ల ఇలాంటి కారణాల వల్ల మనం టెక్నాలజీ పరంగా కూడా కొంచెం అప్గ్రేడ్ కావాలి కాబట్టి ప్రొడక్షన్ అనేది కొంచెం కొంతవరకు తక్కువ అవుతుంది కానీ మనకు కావాల్సినంత రిసోర్సెస్ ఉన్నాయి ఓకే నిల్వలు ఉన్నాయి సో ఈ సెక్టార్స్ నుంచి చాలా మటుకి క్వశ్చన్స్ వస్తాయి ఖచ్చితంగా ఈ రెండు సెక్టార్స్ నుంచి ఏదో ఒక సెక్టార్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది సో ఈ టాపిక్స్ అనేటివి చాలా మటుకి నిల్వల పరంగా కానీ ఉత్పత్తి పరంగా కానీ ప్రొడక్షన్ పరంగా కానీ చాలా మటుకి చాలా ఇంపార్టెంట్ ఏ రీజియన్లో లొకేట్ అయి ఉన్నాయని కూడా చూసుకోండి ఓకే మెయిన్గా భారతదేశంలో బొగ్గు నిల్వలు ఎక్కువగా కేంద్రీకృతమైన ప్రాంతం ఏది అని అడుగుతున్నాడు ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి లోయ సెకండ్ ఆప్షన్ వచ్చేసి సన్లోయ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి మహానదిలోయ ఫోర్ ఫోర్త్ ఆప్షన్ సారీ థర్డ్ ఆప్షన్ వచ్చేసి మహానదిలోయ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి లోయ ఫ్రెండ్స్ మన అందరికీ తెలుసు ఏంటి ఈ లోయ సన్ సన్లోయ దామోదర్ లోయల్లో మనకి బొగ్గుని చెప్పాలనేది విరివి విరివిగా ఉన్నాయి అంటే ఎక్కువగా ఉన్నాయి కానీ ఈ లోయలలో ఎక్కువగా ఎక్కడి నుంచి వస్తుంది అనేది కొంచెం క్రిటికల్ క్వశ్చన్ తెలంగాణలో ఉంది కదా గోదావరి లోయల నుంచి వస్తుంది ఆల్రెడీ మనకు తెలుసు గోదావరి ప్రాంతం అంతా కూడా బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని సో ఒకవేళ తెలుగు రాష్ట్రాల స్టూడెంట్స్ అంటే ఎస్పెషల్లీ తెలంగాణ స్టూడెంట్స్ ఇక్కడ పప్పులో కాలేసే ఛాన్సెస్ ఉంటాయి సో అలాంటివి చేయకండి మెయిన్గా ఫస్ట్ ఆప్షన్ దామోదర్ లోయలో ఎక్కువగా బొగ్గు నిక్షేపాలు అనేవి నిక్షిప్తమై ఉన్నాయి మెయిన్గా జార్ఖండ్ జార్ఖండ్ ప్లస్ రాంచి ఈస్ట్ ఏదైతే ఉన్నాయో ఆ ప్రాంతంలో ఒరిస్సా ప్లస్ వెస్ట్ బెంగాల్ ఈ ప్రాంతంలో ఎక్కువగా బొగ్గు నిక్షేపాలు అనేవి ఉన్నాయి సో దామోదర్లో లోయని ఇంకేమంటారు రూర్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు రూర్ ఆఫ్ ఇండియా అని ఎందుకు అంటారు రూర్ అనే రూర్ వ్యాలీ రూర్ వ్యాలీ అనేది జర్మనీలో చాలా ఫేమస్ అది ఎక్కువగా మినరల్స్కి ఒకప్పుడు ఇండస్ట్రియలైజేషన్కి చాలా మటుకి డెవలప్మెంట్గా ఉండే అనమాట ఏది జర్మనీలో ఉన్నటువంటి రూర్ సో రూర్ వ్యాలీని ఇండియాలో వచ్చేసి దామోదర్ దామోదర్లో లోయని రూర్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు ఓకే దాదాపుగా ఇండియాలో చూడండి ఇదంతా దామోదర్ ఈ రీజియన్ ఏదైతే ఉందో ఇదంతా కూడా దామోదర్ రీజి దామోదర్ వ్యాలీకి సంబంధించింది సో ఇది ఛత్తీస్గఢ్ ఒడిస్సా జార్ఖండ్ రీజియన్స్ ఏదైతే ఉందో ఈ రీజియన్లో చాలా మటుకు ప్రొడక్షన్ అనేది కోల్ అనేది ఎక్కువగా నిక్షిప్తాలు ఉన్నాయి సో గోదావరిలో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఉంది గోదావరి ఇదంతా ఉంది ఓకే నెక్స్ట్ సో మెయిన్గా ఏదైతే ఉందో కోల్డ్ డిపాజిట్స్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది కోల్డ్ డిపాజిట్స్ వచ్చేసి ఇండియాలో ఉన్నటువంటి కోల్డ్ డిపాజిట్స్ వచ్చేసి మోన్గా చూడండి ఈ మ్యాప్ అంతా కోల్డ్ డిపాజిట్స్ ఓకే సో ఈ కోల్డ్ డిపాజిట్స్ అనేది మెయిన్గా న ఎంతవరకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది కోల్డ్ డిపాజిట్స్ వచ్చేసి ఈ దామోదర్ వ్యాలీలోనే ఉన్నాయి ప్లస్ ఇంకోటి ఏంటంటే అప్ టు నైంటీ పర్సెంట్ ఆఫ్ ది కోల్డ్ ప్రొడక్షన్ వచ్చేసి భారతదేశం ఉత్పత్తి చేస్తున్నటువంటి కోల్ మొత్తంలో దాదాపుగా వందకి తొంభై శాతం వరకు ఈ దామోదర్ లోయ నుంచే వస్తాయి ఓకే సో చూడండి చాలా మటుకి ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ స్టీల్ ఇండస్ట్రీస్ బొకారో బొకారో బురన్పూర్ ఏదైతే ఉందో ప్లస్ దుర్గాపూర్ ఏదైతే ఉందో ఈ మెయిన్ స్టీల్ ప్లాంట్స్ అనేటివి కూడా ఈలో ఈ దామోదర్ లోయలోనే లొకేట్ అయి ఉన్నాయి ఎందుకు మెయిన్గా ఈ కోల్ ఐరన్ ఓర్ నుంచి అంటే రా ఓర్ రా ఐరన్ ఏదైతే ఉందో దాని నుంచి పూర్తి స్థాయి స్టీల్ ప్రొడక్షన్ జరగాలి అంటే దాన్ని మండిస్తాం కదా సో మండించింది మండించేందుకు కావాల్సిందే ఈ బొగ్గు సో అందుకని చెప్పేసి ఈ రీజియన్లో ఈ బొకారా కానీ బురన్పూర్ కానీ దుర్గాపూర్లో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్స్లు అయి ఉన్నాయి సో దీన్ని ఇండియన్ రూర్ అని సారీ ఇండియన్ రూర్ దేని అంటారు దామోదర్ వ్యాలీని ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే భారతదేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల సందర్శనకు భారత రైల్వే శాఖ ప్రారంభించిన రైలు ఏది అని అడుగుతున్నాడు సో భారతదేశంలో కొన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయి కదా చాలా మంది పుణ్యక్షేత్రాలను కనెక్టింగ్ చేసేందుకు ఒక స్పెషల్ రైల్ని వేశారు సో ఆ రైలు పేరు ఏంటి అని అడుగుతున్నాడు తీర్థ దర్శన్ ఫస్ట్ ఆప్షన్ మేరే బుజూర్ సెకండ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి పుణ్యతీర్థ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి భారత్ దర్శన్ ఫ్రెండ్స్ ఫోర్త్ ఆప్షన్ భారతదర్శన్ పేరు పైన భారతదర్శన్ పేరు పైన ఈ దేశంలోని ప్రముఖ టెంపుల్స్ ఏదైతే ఉన్నాయో వాటిని పుణ్యక్షేత్రాలు అనేది దర్శించడం కోసం ఈ దర్శన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ రైల్ని ఏర్పాటు చేయడం జరిగింది ఓకే నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే సో ఇది ఫ్రెండ్స్ ఇండియన్ జాగ్రఫీకి సంబంధించినటువంటి ఎంసీక్యూస్ సో మరికొన్ని ఎంసీక్యూస్ ఇంగ్లీ ఇలానే డిస్కస్ చేస్తాం సో సబ్జెక్ట్ అనేది చాలా ఇన్డెప్త్గా వెళ్తూ ఉంటుంది సో చాలా జాగ్రత్తగా వినండి ప్లస్ ఏంటంటే కొన్ని టైం బీయింగ్ వల్ల అన్నెసరీ మేము ఇక్కడ స్కిప్ చేస్తున్నాము పూర్తి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకి ఇది రివిజన్ మోడ్ లాంటిది సో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేటివి కవర్ చేయాలి కాబట్టి ఇంపార్టెంట్ పాయింట్స్ వరకు మాత్రమే ఇక్కడ కవర్ చేయడం జరుగుతుంది సో చాలా మటుకి మన మనకు మాకు కామెంట్స్ వస్తున్నాయి సార్ ఇంకా అని ఇంకా చెప్పండి అని చెప్పేసి కాకపోతే ఏంటంటే టైమింగ్ మీకు కూడా ఎగ్జామ్ దగ్గరకు వస్తుంది కాబట్టి మేము ఆ టైంని కూడా డిస్ట్రిబ్యూ దృష్టిలో పెట్టుకొని మేము చెప్పడం జరుగుతుంది చాలా మటుకు ఇంపార్టెంట్స్ పాయింట్స్ అనేటివి స్కిప్ చేయడం జరగదు ఈ ఖచ్చితంగా చెప్తాము సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో సో మచ్ ప్లీజ్ వాచ్ టీవన్ అకాడమీ థ్యాంక్ యూ సో మచ్